నిజామాబాద్ జిల్లా నిజామాబాద్లో టీఆర్ఎస్ పాలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ నేత ఏఎస్ పోశెట్టి సంచలన వ్యాఖ్యలు. టీఆర్ఎస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాలిట్ బ్యూరో సభ్యులు, నిజామాబాద్ అభివృద్ధి నిధులు దారి మళ్లుతున్నాయి, నగరంలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విఫలమైంది, నిజామాబాద్ మున్సిపాలిటీ లంచాలకు అడ్డాగా మారింది, డబ్బులు ఇవ్వనిదే పనులు కావడం లేదు, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా మంచి నాయకులను ఎన్నుకోండి, నగరాభివృద్ధికి నిధులు వచ్చినా ఎక్కడికి పోతున్నాయో అర్థం కావడం లేదు. తెలంగాణలోనే నిజామాబాద్ పట్టణము అతిపెద్ద రెండవ పట్టణంగా పేరు పొందింది, చాలా అభివృద్ధి జరిగి ఉండే, కానీ చాలా రోజులుగా నాయకత్వం సరిగ్గా ఇంటర్ తీసుకోనందువల్ల, అధికారులు కూడా ఇంటర్ తీసుకోనందువల్ల చాలా వెనుకబడిపోయింది. ఒకప్పుడు మనం అతి తెలంగాణలోనే అతిపెద్ద రెండవ పట్టణంగా ఉన్న నిజామాబాద్ ఇవాళ 5-6 స్థానాలకు పోయింది. దీనికన్నా ముందు మీకు మొన్న జిల్లాగా ఏర్పడినటువంటి సిద్దిపేట కానీ, కరీంనగర్ కానీ, చీఫ్ మినిస్టర్ గజ్వేల్ కానీ, నిజామాబాద్ మించిపోయి డెవలప్మెంట్ అయిపోతున్నాయి. యూనివర్సిటీలు అవుతున్నాయి, కాలేజీలు అవుతున్నాయి, రోడ్లు అవుతున్నాయి, అక్కడ అన్ని విధాలు డెవలప్మెంట్ అవుతున్నాయి, కానీ నిజామాబాద్ ఎక్కడే వేసిన గుమ్మలు అక్కడే అన్నట్టున్నది. దీనికి మన నాయకులు కూడా చాలా మటుకు కారణం చెప్పుకుంటున్నారు. నిజామాబాద్ ఒక్క రోడ్డు కూడా వైడనింగ్ చేయలేదు. వైడనింగ్ చేయలేని వల్ల చాలా చోట్ల చిన్న చిన్న ఇరుకు రోడ్లు ఏర్పడ్డాయి, మెయిన్ రోడ్లు కూడా. అదేవిధంగా చెట్లు ఎన్ని రోజుల నుంచి మొత్తుకున్నా ఒక్కటే రోడ్డు మెయిన్ రోడ్డు తప్పితే, మిగిలిన మెయిన్ రోడ్డు ఇప్పుడు స్టేషన్ నుంచి నేలకల్ దాకా, గన్ చౌక్ మీదుగా, తర్వాత గోలన్బాద్ నుంచి నీకు కిల్లా దాకా, కిల్లా నుంచి బోధన రోడ్ దాకా, ఇట్లా మెయిన్గా కనీసం ఒక డజన్ మెయిన్ రోడ్లు పక్కన పడే చెట్లు పెంచలేదు, వాటిని పాకలేదు. మరి ప్రతిసంవత్సరము ట్రీ గార్డు చేపిస్తున్నాం అంటున్నారు, పెడుతున్నాం అంటున్నారు, పైసలు చేస్తున్నారా తినేస్తున్నారా తెలుస్తలేదు. ఇక ఇంకా ఇచ్చినట్టయితే నిజామాబాద్లో గార్డెన్స్ లేవు. వీళ్ళు ఏం చెప్తున్నారు అధికారులు కానీ నాయకులు కానీ, నిజామాబాద్లో 110 గార్డెన్స్ ఉన్నాయి అంటున్నారు. ఒక్క తిలక్ గార్డెన్ మాత్రమే ప్రజలకు తెలుసు. తిలక్ గార్డెన్లో పోవాలంటే కూడా 10 రూపాయల టికెట్ ఇస్తేనే కాలు పెట్టిస్తారు, లేకుంటే కూడా గార్డెన్లో పోతాం వీళ్ళు. మిగిలిన గార్డెన్లు ఎక్కడున్నావు ప్రజలకే తెలవాల, ఒక్క చిన్న 2-3 తప్పితే ఎక్కడ కూడా గార్డెన్ లేవు. అంటే దాదాపు 100 గార్డెన్లు లేనే లేవు. వీళ్ళు ఉన్నాయి మేము చేస్తున్నాం, మరి వాటిని మెయింటెనెన్స్ చేయండి, చెట్టు పెట్టండి, కుర్చీ లేయండి. కార్పొరేషన్లు అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయి, రోడ్ల మీదకి అతి కడుతున్నారు, ఎవరే మనరు. అదేగాక రోడ్ల స్థలాలను కూడా ఆక్రమించుకొని కడుతున్నారు, ఎవరు అధికారులు డబ్బులు తీసుకున్నారో సప్లై ఇవ్వకూడదు. రోజు రోజుకు పట్టణంలో నిర్మిస్తూ ట్రాఫిక్ పెరిగిపోతున్నది. ఇప్పుడు రోడ్ల విస్తరణ లేకపోవడం వల్ల ప్రజలకు బాగా అసౌకర్యంగా ఉన్నది. నిజామాబాద్ పట్టణంలో ఇది అంత పెద్ద పట్టణం, ఒక్క ఓవర్బ్రిడ్జ్ లేదు, బైపాస్ రోడ్లు లేవు. అవి మంచి ఒక్క బైపాస్ రోడ్కి చెప్పి 100 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు శాంక్షన్ చూపెడుతున్న బైపాస్ రోడ్ కూడా కంప్లీట్ కాలేదు. ఒకటే సింగిల్ రోడ్ ఉన్నది, డబల్ రోడ్ ఇంకా కావాలి ఆయనకట. అదేవిధంగా నిజామాబాద్ ఈ వాటర్ కొరకు, మన మోరీల దీని కొరకు మనకు అది 100 రూపాయలు రిలీజ్ చేస్తున్నట్టున్నారు. అవి కాకుండా నిజామాబాద్ ప్రజల ముక్కు విండి వసూలు చేసినటువంటి 100 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ టెక్స్లు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ ఎటుపోతున్నాయి, ఏమవుతున్నాయి, ఎవరికి అర్థం కావడం లేదు. ఒక ఇంకుడు గుంతలు లేవు, ఒక రోడ్డు మంచిగా లేవు, ఒక్క పైగా రోడ్ల పంట ఒక్క ల్యాటరీ, ఇది కూడా ల్యాటరీ కూడా లేదు. ప్రజలకు ఓట్ల నడిస్తే ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితి. మున్సిపాలిటీ ఒక్క ల్యాటరీ కూడా కట్టలేదు నిజామాబాద్ సిటీలో. అదేవిధంగా కనీసం మూత్రశాలల్లో కూడా కట్టలేదు నిజామాబాద్. మూత్రం వస్తే ఎవరైనా కానీ ఎక్కడ రోడ్ల పంట పోయాలా, పక్కల పంట పోయాలా, ఈ దుస్థితి ఉన్నది నిజామాబాద్. ఎవరికి ఇవ్వమంటలేదు. 100 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, తక్కువ అవుతున్నాయి, మళ్ళా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు పేపర్లో ఇచ్చిండ్రు. ఒక్క ఇల్లు కూడా కనెక్షన్ మోరీది వెళ్ళట్లేదు, అండర్ గ్రౌండ్ ఇది లేదే, అది ఫెయిల్ అయింది. ఎంటనే చర్యలు తీసుకుని విద్యలే, దీని ఇది లేనందువల్ల నిజామాల దోమలు బాగా పెరిగిపోయి ప్రజలకు విపరీతమైనటువంటి కష్టం.
కష్టాల్లో ఉంటుంది, వాసనతో రోడ్లతో దోమలతో ప్రజలు కష్టపడుతున్నారు. మరి ఎవరు కూడా దీన్ని బతుకుంటున్నారు కదా, అభివృద్ధి లేదు.